ఈదిన వాక్యము. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయూ కొదవలేదు. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి కొనును. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువయై ఉండదు. కీర్తనల గ్రంథము 34వ కీర్తన 9-10 వచనములు. మనము జీవిస్తున్న ప్రస్తుత పరిస్థితులు మనలను భయమునకు గురి చేసేవిగా ఉన్నాయి. భవిష్యత్తు ఇంకా ఏ విధంగా ఉంటుందోనన్న భయం, ఆ పరిస్థితులను మనం ఏ విధంగా ఎదుర్కోగలము అన్నటువంటి భయం. కానీ యెహోవాను ఆశ్రయించి ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏ మేలు కొదువయై ఉండదు అని వాక్యము చెబుతూ ఉంది. మనం ఎప్పుడైతే ఆయనను మన దేవునిగా, మన ఆశ్రయముగా చేసుకొని ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటామో, అట్టి అనుభవము మనలను ప్రతి ఇహలోక సంబంధమైన భయములు, లేమి, కొదువ వంటి అనుభవాల నుండి తప్పిస్తూ ఉన్నాయి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయనను ఆశ్రయించి మేలులను అనుభవించినట్లుగా పరిశుద్ధ ఆత్మదేవుడు మన జీవితంలో కృపను దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్.